రోజుల్లో డిజిటల్ రెవల్యూషన్ రాకముందు మనం ప్రతి దానికి ఫిజికల్ గా షాప్కి వెళ్ళే వాళ్ళం అక్కడ గ్రాసరీస్ కావచ్చు లేదా మొబైల్ షాప్ కావచ్చు గార్మెంట్స్ మనం తొడుక్కునే దుస్తులు కావచ్చు ఒకటి రెండు కాదు పుస్తకాలు కొనాలన్నా షాప్ కి వెళ్ళే వాళ్ళం ఇలా ఏది కొనాలన్నా షాప్కి వెళ్ళే వాళ్ళం ఇంకొక అలవాటు ఏంటంటే ఆ షాప్ కీపర్ తో ఎవరైతే మనకు అమ్ముతారో వాళ్ళతో మనకు చాలా ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండేది జీవితాంతం ఒకటే షాప్ కి వెళ్తాం అనమాట అలాంటి పరిస్థితులు పాత రోజులు ఉండేవి ఆ తర్వాత ఈ కామర్స్ వచ్చేసింది మనం అడుగు తీసి బయట పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చుని అన్నీ కొనేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఒకటి రెండు కాదు ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి గ్రాసరీస్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఇది అది అని కాదు ఎలక్ట్రిక్ గూడ్స్ దగ్గర నుంచి అన్నీ మనకి ఇంటికి వచ్చేస్తాయి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాయి అది కూడా షాప్ కంటే తక్కువ ప్రైజ్ ఇస్తాం దాంతో మనం బయటకు వెళ్తాం ఇంట్లో కూర్చుంటామా మనకు మిగులుతుంది మనకి ప్రైస్ తగ్గుద్ది దాంతోపాటు ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి ఈజీ కదా వాళ్ళే ఇంటికి డెలివరీ తీసుకొచ్చి ఇస్తారు ఇవన్నీ మనకి ఈజీ కదా అలాంటప్పుడు మనం ఎందుకు బయటకు వెళ్తాం ఎందుకు షాపింగ్ చేస్తాం ఎందుకు కొన్ని కొన్నిసార్లు ఒకటి కొంటానికి వెళ్ళి రెండు కొనుక్కొచ్చేస్తాం అలాంటి పాత రోజులు ఉండేవి కానీ ఇప్పుడు లేవు దానికి కారణం ఈ కామర్స్ ఈ కామర్స్ వచ్చిన తర్వాత మన జీవితాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి అయితే ఈరోజు మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఒక కాస్ట్ ఇచ్చారు ఈ కామర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ మనం గర్వపడాల్సిన సందర్భం కాదు మనం కొంత ఆందోళన చెందాల్సిన సందర్భం కూడా ఇంతకు ముందు మనం చూస్తే దాదాపు ఇండియాలో హండ్రెడ్ మిలియన్ రీటైల్ స్మాల్ రీటైలర్స్ ఉన్నారు అంటే చిన్న చిన్న దుకాణాలు అవన్నీ పెట్టుకుని దాదాపు పది కోట్ల మంది ఉన్నారనమాట వీళ్ళందరూ రోజు రోజుకి కనువర్గైపోతున్నారు పది సంవత్సరాల క్రితం గమనించండి మనకి వీటి చాలా సెల్ ఫోన్ కుట్లు ఉండేవి ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద బ్రాండ్స్ తప్పితే అన్ని ఒకటే యాపిల్ బ్రాండ్ శాంసంగ్ షాప్స్ ఇవి తప్పితే మనకి పెద్ద పెద్ద వీటి సెల్ ఫోన్ షాపులు వీటి చివరిన కల్జోరు షాపులు కనిపించట్లేదు చాలా తక్కువైపోయినాయి అనమాట ఇన్ఫాక్ట్ బ్రిక్ అండ్ మోటార్ షాప్లు అంటే ఫిజికల్గా ఒక షాప్లు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి పది సంవత్సరాల్లో అంట ఆయన కథనం ప్రకారం హాఫ్ ఆఫ్ ద మార్కెట్ అనేది ఈ కామర్స్ అందుకుంటుంది బిజినెస్ టు పీపుల్ అంటే బిజినెస్ టు సిటిజన్స్ అంటే డైరెక్ట్గా పౌరులు వెళ్ళి ఈ కామర్స్లోనే కొనేసుకుంటా ఉంటారు అంటే ఆన్లైన్లో కూర్చొని కొనేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా షాప్కి వెళ్ళరు అనమాట అయితే జనం ఎందుకు ఈ కామర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇంకా ఎందుకు ఎక్కువ అట్రాక్ట్ కాబోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ప్రిడేటరీ ప్రైజింగ్ ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే పెద్ద పెద్ద జైంట్స్ ఎవరైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మార్కెట్ని ఆక్యుపై చేయడానికి మార్కెట్ని మోనోపలైజ్ చేయడానికి చాలా తక్కువ ప్రైజ్కి సమ్టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లాసెస్ కూడా అమ్ముతారు ఒక రకం రెండోది వాళ్ళు చాలా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటారు కదా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో కాబట్టి అన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్న వల్ల వాళ్ళకి తక్కువ రేట్కి వచ్చేస్తాయి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం దీన్ని ఇలా రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళు తక్కువ అమ్మేస్తారు ముందు మార్కెట్ స్పేస్ ఆక్యుపై చేస్తారు ఆ తర్వాత చిన్న చిన్న రీటైలర్స్ అందరినీ వెళ్ళగొట్టేసాక మార్కెట్లో నుంచి వీళ్ళే ప్రైస్ డిక్టేట్ చేస్తారు సో మొత్తం ప్రిడేటరీ ప్రైజింగ్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా చాలా తక్కువ ప్రైజెస్కి కి చాలా తక్కువ ప్రైజెస్కి కి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేస్తారు అనమాట సే వంద రూపాయలది యాభై రూపాయలకే వస్తుంది జనం అందరూ ఎగబడుకుంటారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మార్కెట్ లో ఇంకో కాంపిటేటర్ ఉండరు ఫైనల్ గా అప్పుడు వీళ్ళు ప్రైజెస్ని ని డిక్టేట్ చేస్తారు మీరు చూసారు జియో ఉంది రిలయన్స్ జియో లాంచ్ చేసినప్పుడు అసలు ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం ఆక్యుపై చేసింది ఇప్పుడు జియో ప్రైజెస్ పెంచిందని అందరం గొడవ చేస్తున్నాం మీరు గమనించారా అట్లానే ఈ కామర్స్ కూడా పీయూష్ గోయల్ ఇదే మాట అన్నారు అమెజాన్ భారతదేశంలో వన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేసిందంటే అది దేశ ఆర్థిక పురోగతి కోసమా లేదా ఉద్యోగాలు సృష్టించడం కోసమా లేకపోతే వాళ్ళ స్వలాభం కోసమా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసమా వాళ్ళ వృద్ధి కోసమా ఇది ఒకసారి మనందరం ఆలోచించాలని అన్నారు ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచించాలి భారతదేశంలో మనం గమనిస్తే కనుక చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు చాలా ఎక్కువ చాలామంది వ్యవసాయము కన్స్ట్రక్షన్ వీటి తర్వాత రీటైల్ సెక్టర్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనమాట దాని ద్వారా చాలా కుటుంబాలు కొన్ని కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దాంతోనే దాదాపు పది కోట్ల మంది రీటైల్ వ్యాపారులు భారతదేశంలో ఉన్నారు మనం చూస్తే వీ చివర ఇడ్లీ వ్యాపార దగ్గర నుంచి మనకి చిన్న గ్రాసరీ షాప్ దగ్గర నుంచి ఇవన్నీ వ్యాపారాలు అనమాట ఈ చిన్న రీటైల్ వ్యాపారస్తుల డొమైన్ లోకి పెద్ద పెద్ద రీటైల్ జైంట్స్ వచ్చేసారు డిమార్ట్ మార్ట్ లాంటి వాళ్ళు అమెరికాలో వాల్మార్ట్ లాంటి వాళ్ళు తర్వాత రిలయన్స్ కానీ ఇలా చాలా మంది ఈ గ్రాసరీ వ్యాపారంలోకి వచ్చేసారు దాంతో వీధి చివరి దుకాణాలు చాలా వరకు అప్పుల్లో ఉన్నాయి చాలా మంది ఎత్తేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కామర్స్ వచ్చేసింది ఈ కామర్స్లో దొరకందంటూ ఏం లేదు ఇప్పుడు అమెజాన్ చూడండి ఏ టు జీ అంటే మొత్తం ఏదైనా సరే అమెజాన్లో కొనేవచ్చు నీకు ఏది కావాలని ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆ లో భవిష్యత్తులో భారతదేశం లాంటి దేశాల్లో చిన్న చిన్న రీటైల్ వ్యాపారస్తులు రీటైల్ షాప్స్ పెట్టుకుని ఉండేవాళ్ళు జనం ఎవరు ఆల్మోస్ట్ షాపులకు వెళ్ళడం తగ్గించేశారు నెమ్మదిగా డిజిటైజేషన్ పెరుగుతుంది మన ఎకానమీలో ఇంక ఎక్కువ మంది ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారనమాట సో దాంతో ఏమవుతుంది వచ్చే పది సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మన మార్కెట్ మొత్తం ఈ కామర్స్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు మిగులుతారా వాళ్ళ వ్యాపారాలు మిగులుతాయా ఇదే పెద్ద క్వశ్చన్ ఇదే చర్చ తీసుకొచ్చారు పీయూష్ గోయల్ గారు ఈ రోజున ఒక రిపోర్ట్ లాంచ్ చేస్తూ ఉద్యోగ కల్పన వినియోగదారుల సంక్షేమంపై ఈ కామర్స్ ప్రభావం నెట్ ఇంపాక్ట్ ఆఫ్ ఈ కామర్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ కన్సూమర్ వెల్ఫేర్ ఇన్ ఇండియా ఈ రిపోర్ట్ లాంచ్ చేస్తూ పీయూష్ గోయల్ గారు ఈ కామర్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి చర్చించారు